హలో, వెల్కమ్ బ్యాక్ టు రుచిగళు. ఈరోజు స్పెషల్ పన్నీర్ బటర్ మసాలా. సో పన్నీర్ బటర్ మసాలా అంటే మనందరికీ చాలా చాలా ఇష్టం కదా. పిల్లలకైతే మరీ ఇష్టం, చాలా ఇష్టపడి తింటారు కదండి. మనము ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో అంటే అంతే టేస్టీగా, ఇంకా మంచి టేస్టీగా ఎలా చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సరే, ఈ వీడియో కంప్లీట్గా చూసేసి మీరు కూడా ఇంట్లో చేసుకొని ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ఓకేనా? నేను వీడియోలోకి వెళ్ళకిన ముందు ఒకటి చెప్పాలనుకుంటున్నా. మన ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామందికి సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలో తెలియదు కదా, వాళ్ళకి ఎలా చేసుకోవాలి సబ్స్క్రైబ్ అనేది కూడాను నేను ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో డోంట్ మిస్ ఇట్, ఫుల్ కంప్లీట్ వీడియో చూడండి, నేను ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే బెల్ సింబల్ ఎలా నొక్కాలి అని కూడా చెప్తాను. సో కంపల్సరీ వీడియో కంప్లీట్గా చూడండి. ఇప్పుడైతే మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇంగ్రీడియంట్స్. సో ఏమేమి తీసుకున్నానో ఇక్కడ చూపిస్తున్నా. బటర్ తీసుకున్నా. పన్నీర్ బటర్ మసాలాకి బటర్ చాలా ఇంపార్టెంట్ కదా, బటర్. అండ్ అలాగే ఫ్రెష్ క్రీము, ఇది క్రీమ్, ఫ్రెష్ క్రీమ్ రెడీమేడ్ దొరుకుతుంది. సో ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నా. ఇక్కడ 2 మీడియం సైజు ఉల్లిపాయలు, ఉల్లిపాయలు మీడియం సైజువి లేదంటే పెద్ద సైజువి 2 కావాల్సి వస్తుంది. అలాగే కసూరి మేతి, చాలా మంచిది కదండి హెల్త్కి కసూరి మేతి, అలాగే మంచి టేస్ట్ కూడా ఇస్తుంది. అలాగే ఇక్కడ రెడ్ చిల్లీస్, మనకు ఒక 8 రెడ్ చిల్లీస్ అయితే సరిపోతుంది, కారం బట్టి అండి. అలాగే ఆయిల్ తీసుకున్నా, తగినంత ఉప్పు, గరం మసాలా పౌడర్. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే అయిపోతుంది, చూస్తూ ఉండండి. పన్నీర్ వెరీ ఇంపార్టెంట్ కదా, పన్నీర్. అండ్ పన్నీర్ని చూస్తే ఎంత చక్కగా ఉంటుంది కదా, ఎంత ముచ్చటగా క్యూట్ క్యూట్గా ఉంటుంది. అలాగే రెడ్ చిల్లీ పౌడర్, ఇంకా కాజు అండి. కాజు చాలా టేస్ట్ ఇస్తుంది, అంటే టేస్ట్ ఆ కర్రీ రిచ్నెస్, టేస్ట్ రిచ్నెస్ ఎక్కువ అవుతుంది. అలాగే ఇక్కడ నేను 3 టమాటోస్ తీసుకున్నా, 3 టమాటోస్, మీడియం సైజ్ టమాటోస్ 3 తీసుకున్నా. ఒకసారి చూసుకునేయండి మొత్తం ఏమేమి కావాలో. సో చాలా చిన్న ఇంగ్రీడియంట్స్, అంటే కొద్ది ఇంగ్రీడియంట్స్ అండి, కొద్దిగానే ఉన్నాయి, ఎక్కువ మరీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా లేవు. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టేసుకొని, ముందుగా ఇది కూడా 2 స్టెప్ ప్రాసెస్ అండి, 2 స్టెప్లు ఉంటాయి ఈ ప్రాసెస్ పన్నీర్ బటర్ మసాలా. ముందుగా మనము మసాలా పేస్ట్ తయారు చేసుకోవాలి. అందుకు ఇప్పుడు మసాలా పేస్ట్కి ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్తాను. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఏదైతే ఆనియన్స్ తీసుకున్నాం కదా, 2 మీడియం సైజ్ ఆనియన్స్, ఆ ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని ఈ కడాయిలో వేసుకొని కొద్దిగా అలా ఫ్రై చేయండి. మరి ఎక్కువగా ఫ్రై అవ్వకపోయినా ట్రాన్స్పరెంట్ అయితే చాలు, అంటే వేగితే చాలు, ఆ నూనెలో మన ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు అలా వేగితే సరిపోతుంది. కాజు, పన్నీర్, బటర్ ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి మన కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు వేగిపోయినాయి కదా ఉల్లిపాయలు, సో ఉల్లిపాయలు కొద్దిగా వేగాక మనము ఇంకా రెడ్ చిల్లీస్ వేసేసుకుందాము, ఎండుమిరపకాయలు, కారం పట్టి, కారం మీకు ఎక్కువ కావాలంటే ఎలాగో మళ్ళీ మనము చిల్లీ పౌడర్ వేసుకుంటాము. అయినా కూడా నేనైతే ఇక్కడ 7-8 ఏమో తీసుకున్నట్టున్నా, 7-8 రెడ్ చిల్లీస్ తీసుకున్నా. ఇప్పుడు టమాటాలు, నేను 3 టమాటోస్ తీసుకున్నాను. 3 టమాటోస్ ఒక మీడియం సైజులో కట్ చేసుకొని వేసేసుకున్నా. టమాటోస్ కొద్దిగా మగ్గితే సరిపోతుంది, కొంచెం మెత్తబడితే సరిపోతుంది. టమాటాలు మగ్గాలంటే నేను చెప్తాను కదా ఎప్పుడూనూ, కొద్దిగా అలా ఉప్పు స్ప్రెడ్ చేసుకోండి. అలా ఉప్పు వేసుకున్నారంటే తొందరగా మగ్గిపోతుంది, టమాటానే కాదు ఈవెన్ ఆనియన్స్ కూడాను తొందరగా ఉడకాలంటే
మీరు కొద్దిగా ఉప్పు, కొద్దిగా వెరీ లిటిల్, చాలా కొద్దిగా ఉప్పు ఎలా చల్లుకున్నారంటే తొందరగా అది ఉడుకుతుంది, తొందరగా మగ్గిపోతుంది. సో మనకి టైం సేవింగ్ అన్నమాట. ఇదొక టిప్, టిప్ లాగా తీసుకొని మీరు వేసుకోండి. సో ఆల్మోస్ట్ టమాటాలు మగ్గిపోయినాయి. ఇప్పుడు నేను కాజు వేసుకుంటున్నా. కాజు మన ఇష్టం అండి. నేనైతే ఇక్కడ కొద్దిగా ఎక్కువే తీసుకున్నా. మీరు ఒక 1 టేబుల్ 2 టేబుల్ స్పూన్ అన్నా తీసుకోండి. నేనైతే కొద్దిగా ఎక్కువ తీసుకున్నా, ఎందుకంటే టేస్ట్ ఎక్కువ ఉంటుంది కదా, ఆ టేస్ట్ బాగా వస్తుంది అని కాజు ఎక్కువ వేసుకున్నా. మరి పిల్లలకు పెట్టేటప్పుడు కాజు, ఈ పన్నీరు ఇవన్నీ పెడితే వాటికి బలం ఎక్కువ వస్తుంది కదండి, అందుకే కాజు ఎక్కువ వేసాను నేను. సో కాజు కూడాను కలిపి పెట్టుకున్నాక కొద్దిగా అలా అలా కలుపుకోండి. ఒక 30 సెకండ్స్ అనుకోండి, 1 మినిట్ లేదా 30 సెకండ్స్ అలా ఫ్రై చేసుకొని అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొనేసి ఇంకా మీరు దీన్ని చల్లార్చుకోండి. చల్లారిన తర్వాత మనము దీన్ని స్మూత్ పేస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకొని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి, అది మసాలా పేస్ట్. సో ఇప్పుడు సెకండ్ స్టెప్ ప్రాసెస్. సెకండ్ స్టెప్లో ఒక పెద్ద కడాయి తీసుకోండి. పెద్ద కడాయి అంటే కొద్దిగా వెడల్పుగా ఉండే కడాయి తీసుకొని అందులోకి బటర్ వేసుకొని అలాగే ఆయిల్ వేసుకుంటున్నా. బటరు ఆయిల్ ఎందుకు మిక్స్ చేశానంటే చెప్తాను. ఇప్పుడైతే పన్నీర్ వేసుకున్నాను అండి. ఫస్ట్ పన్నీర్ అలా జస్ట్ అలా వేయించుకొని అది పన్నీరు ఒక గోల్డెన్ రెడ్ కలర్లో వస్తే అప్పుడు ఎత్తేస్తాను. జస్ట్ ఇది ఆప్షనల్ అంతే అండి. మీరు ముందుగా పన్నీర్ వేయించుకోకపోయినా పర్లేదు. నేను జస్ట్ ఎందుకంటే కలర్ బాగుంటుంది కదా, చాలా చక్కగా ఉంటుంది పన్నీర్ చూసేదానికి ఇప్పుడే వేయిస్తే. లేదంటే మీరు వేయించకుండా లాస్ట్లో వేసుకోవచ్చు పన్నీరు, ఇది ఆప్షనల్ మాత్రమే. నేనైతే వేయించింది ఆ కలర్ కోసము, చాలా రెడ్గా చూసేదానికి చాలా బాగుంటుంది అని వేయిస్తున్నా. చూడండి అక్కడ కలరు. అయితే నేను అప్పుడే చెప్పా కదా మీకు ఆయిల్తో పాటు బటర్ వేసుకున్నా అనేసి. బటర్ ఒక్కటే వేసుకుంటే, ఇప్పుడు ఇది పన్నీర్ బటర్ మసాలా, బటర్ ఒక్కటే వేసుకుంటే బటరు తొందరగా అడుగంటేస్తుంది, కింద ఎక్కువ అడుగంటుతుంది. అదే ఆయిల్ వేసుకున్నారంటే తొందరగా అడుగంటదు. నాకు ఆల్రెడీ అయినా కూడా కలర్ చేంజ్ అయ్యి మాడిపోతూ ఉంది బటర్ అంతా, కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉండింది. ఆయిల్ వేసుకుంటే ఆ ప్రాబ్లం ఉండదు అనమాట, అదొక టిప్పు. అయితే ఇప్పుడు పన్నీర్ వేయించి పక్కన పెట్టేసుకున్నా కదా, ఇప్పుడు ఈ అదే ఆయిల్ బటర్ మిక్స్లోకి ఇది చిల్లీ పౌడర్ కారంపొడి వేసుకొని, కారంపొడి వేసుకొని తర్వాత ఈ మసాలా పేస్ట్ ఇది అప్పుడే మనం చేసుకున్నాం కదా, గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా పేస్ట్ని ఈ ఇందులో వేసేసుకొని కలిపి పెట్టుకోవడమే. ఇందులో వేసేసుకొని కొద్దిగా గట్టిగా ఉంది కదా మసాలా పేస్ట్, కొద్దిగా వాటర్ వేసుకోండి. కొద్దిగా వాటర్ వేసుకొని ఎంత ఒక 1/4 కప్ వాటర్ వేసుకొని ఇందులో వేసుకొని మిక్స్ చేసుకొని ఒక 15 నిమిషాలు అంటే 10 మినిట్స్ పెట్టుకోండి. 10 మినిట్స్ అయినా చూడండి కొద్దిగా వాటర్ యూజ్ చేసా. వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకున్నా. మీడియం ఎందుకు, లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది కదా. ఇది నాన్ స్టిక్ పాన్ కాబట్టి మీకు అడగంటదు. మామూలుగా ఐరన్దైనా లేకపోతే స్టీల్దైనా అల్యూమినియందైనా అడగంటేస్తుంది కాబట్టి మీరు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇప్పుడు గరం మసాలా వేసుకుంటున్నా. గరం మసాలా వేసేసుకొని తర్వాత కసూరి మెతి. నేను 10 మినిట్స్ పెట్టుకోమన్నా కదా, అప్పుడు కాదు, ఇవన్నీ వేసుకున్న తర్వాత 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కసూరి మెతి గరం మసాలా వేసుకున్నా, కసూరి మెతి వేసుకున్నా. 1 స్పూన్ గరం మసాలా అనుకుంటా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. తర్వాత కసూరి మెతి ఎప్పుడు అలాగే వేయకండి, క్రష్ చేసి బాగా వేసుకోండి. కసూరి మెతి ఉంటుంది కదా, 1 స్పూన్ 2 స్పూన్స్ తీసుకొని చేతిలో హ్యాండ్ క్రష్ చేసి వేయండి. అలా నలిపేసి వేశారంటే అది బాగా కర్రీలో మంచి టేస్ట్ ఇస్తుందండి కసూరి మెతి. మళ్ళీ ఇలా ఒక మూత మూసేసుకొని ఒక 10 మినిట్స్ పెట్టేశాను.
టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ బాగా చిక్కగా అయిపోయింది. ఎందుకంటే మనం కాజు వేసాం కదా, బాగా చిక్కగా వస్తుంది. కాజు వేస్తే ఏ కర్రీ అయినా చిక్కగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ టైంలో ఆల్మోస్ట్ మసాలా ఉడికిపోయింది. ఈ టైంలో మనము పన్నీర్ ఏదైతే నేను వేయించి పెట్టుకున్నా కదా, ఆ వేయించి పెట్టుకున్న పన్నీర్ వేసేసుకున్నా. మీరు కావాలంటే పన్నీర్ వేయించకుండా, స్టార్టింగ్లో నేను వేయించాను కదా, అలా చేసుకోకుండా డైరెక్ట్గా పన్నీర్ క్యూబ్స్ ఇప్పుడే వేసేసుకోవచ్చు. పన్నీర్ ఎక్కువసేపు తీసుకోదండి, తొందరగా ఉడికిపోతుంది. అయితే నేను సాల్ట్ వేయడం అప్పుడే వేయడం మర్చిపోయా, లాస్ట్లో ఇప్పుడు వేసుకుంటున్నా. ఏం పర్లేదు, ఇప్పుడు కూడా వేసుకోవచ్చు, పన్నీర్ వేసాక కూడా వేసుకోవచ్చు. మీకు కావాలంటే పన్నీర్ వేసే కింద ముందే సాల్ట్ వేసుకోండి, అంటే మన కర్రీకి ఎంత అవసరమో అంత సాల్ట్, రుచికి తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా అలా అలా మిక్స్ చేసుకుంటున్నా. బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్లోనే పెట్టానండి. 5 మినిట్స్ అలా సిమ్లో పెట్టేసుకున్నా. అప్పుడే అయిపోయింది అనుకోవద్దండి, కర్రీ ఇంకా ఉంది. ఇంకా ఫైనల్ టచ్అప్ ఇవ్వాలి. ఆ ఫైనల్ టచ్అప్ ఇస్తే మన పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే, ఇది ఫ్రెష్ క్రీము. ఫ్రెష్ క్రీమ్ మనకి రెడీమేడ్గా దొరుకుతాయి షాప్లో. సో ఇది ఫ్రెష్ క్రీమ్ లాస్ట్లో వేసుకోవాలి. అంటే మీరు ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేసేసి, స్టవ్ ఆఫ్ చేసేసి, ఇంకా సర్వ్ చేసుకుంటున్నాము అనే టైంలో ఈ క్రీమ్ వేసుకొని కలుపుకోవాలి. క్రీమ్ ఎప్పుడు ఉడకనివ్వకూడదు, లాస్ట్లో వేసుకోవాలి క్రీమ్, ఫ్రెష్ క్రీమ్. సో మనం ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకునే ముందు ఇది క్రీమ్ వేసుకొని, ఫ్రెష్ క్రీమ్ వేసుకొని అలా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేసేసాను. మిక్స్ చేసుకొని ఇప్పుడు సర్వింగ్ బౌల్కి తీసేసుకుందాము. ఇక్కడ నేను పన్నీరు ఏంటంటే పన్నీర్ మొత్తంగా వేసుకోలేదు క్యూబ్స్లా, కొద్దిగా పన్నీర్ సపరేట్గా తీసి పెట్టుకొని తురుము పెట్టుకున్నా. అంటే ఇది బాగా ఇంకా మనము తింటూ ఉంటే మధ్య మధ్యలో పన్నీర్ దొరుకుతూ ఉంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అని ఇది ఒక టిప్ అండి. ఇది ఒక చిట్కా లాగా అన్నమాట. పన్నీర్ తురుముకొని అంతా మొత్తంగా పన్నీర్ వేసేసుకోకుండా కొద్దిగా పన్నీర్ అలా పెట్టేసుకొని మీరు తురుముకొని లాస్ట్లో కర్రీలోకి, ఎలాగో హీట్ ఉంటుంది కదా కర్రీ, అలాగే లాస్ట్లో ఇలా పన్నీర్ వేసేసుకొని అలా కలుపుకొనేయండి. అంటే మనం తినేటప్పుడు ఆ టేస్ట్ తెలుస్తుంది, సూపర్గా ఉంటుంది. ఇదైతే ఇప్పుడు ఏంటంటే, ఇది పన్నీర్ బటర్ మసాలా కదండి, అంటే బటరు పన్నీరు ఎక్కువగా ఉండాలి, అందుకే లాస్ట్లో బటర్ వేసుకుంటున్నా. మనం ఫస్ట్లో ఆల్రెడీ వేసేసుకున్నాం, మళ్ళీ ఎందుకు లాస్ట్లో అంటారేమో. ఫస్ట్లో వేసుకున్నా కూడాను బటర్ ఎక్కువగా ఉండాలి, అప్పుడే కదా పన్నీర్ బటర్ మసాలా అంటాము, అందుకనే బటర్ ఎక్కువగా వేసుకుంటున్నా. మీరు హెల్త్ కాన్షియస్ ఉండేవాళ్ళు కొద్దిగా తగ్గించేయండి, మరీ ఎంత బటర్ వాడకపోయినా పర్లేదు, అయినా మా బటర్ హెల్త్కి మంచిదే అంటారు కదా, సో వాడినా కూడాను ప్రాబ్లం లేదు. మరీ చిన్నపిల్లలకైతే ఇంకా చాలా బలం ఉంటుంది కాబట్టి వాడండి. ఈ పన్నీర్ బటర్ మసాలా మనకి చపాతీలేకి, రోటీలేకి సూపర్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో సింపుల్ అంతే, పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? అలాగే లైక్ చేయండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు, అలాగే కమెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామందికి సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలో తెలియడం లేదు. కింద మన వీడియో కింద సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్ బటన్ ఉంటుంది కదా, ఆ రెడ్ కలర్ బటన్ని ఒక్కసారి నొక్కండి. చాలామంది నాకు చెప్తున్నారు ఒకసారి నొక్కితే అవుతుందో లేదో అని, 2 టైమ్స్ నొక్కుతున్నారంట. 2 టైమ్స్ నొక్కితే అన్సబ్స్క్రైబ్ అయిపోతారు. సో సబ్స్క్రైబ్ చేయాలంటే ఒకే ఒక్కసారి నొక్కండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, ఆ బెల్ ఐకాన్